నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఆర్మూర్లోని ప్రభుత్వ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ఐరన్ మాత్రలు వికటించి అస్వస్థకు గురైన 40 మంది విద్యార్థులు. భీమ్గల్ మండల కేంద్రంలోని మెరిడియన్ ఫంక్షన్ హాల్లో మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. క్యాడర్ లేని నాయకులు, కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదు, విలేకరుల సమావేశంలో ఆరోపించిన ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎర్గట్ల మండలం తుర్తి గ్రామంలో పోలీసుల కవాతు, పాల్గొన్న పోలీస్ శాఖ అధికారులు, ఆర్మూర్ ఏసీపీ రాములు. ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం, పాల్గొన్న ఎమ్మెల్సీ ఆకుల లలిత. కంజర్లోని మహాత్మా జ్యోతి బాపులే గురుకులంలో పాము కాటుకు గురై మృతి చెందిన సాయి సాత్విక్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేసియా చెల్లించాలి, డిమాండ్ చేసిన పీడీఎస్యు నాయకులు. ఆర్మూర్ మండలం పెరికిట్లో గల ప్రభుత్వ వెల్ఫేర్ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రాత్రి విద్యార్థులు వేసుకున్న ఐరన్ మాత్రలు వికటించి సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పెరికిట్లో గల ప్రభుత్వ వెల్ఫేర్ మహిళా రెసిడెన్షియల్ కళాశాలలో 380 మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాలలోని హాస్టల్ వసతి సౌకర్యం కలదు. గత 5 నెలల క్రితం కళాశాల ప్రారంభమైంది. రక్తహీనత కోసం వేసుకునే మాత్రలు విద్యార్థులకు వారానికి 2 సార్లు ఇస్తున్నారు. శుక్రవారం రాత్రి అన్నం తినకుండా ఐరన్ మాత్ర వేసుకోవడంతో మాత్రలు వికటించి 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని, విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి భయం లేదని, కొంతమంది విద్యార్థులకు వాంతులు విరేచన జరిగితే సెలెంబాటి లెక్కిస్తున్నామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్, ప్రముఖ వైద్యుడు అశోక్, కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు తెలిపారు. విద్యార్థులు కోలుకునే వరకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్లు భాస్కర్ రావు, స్వాతి విరుత్న, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ గర్ల్స్లో ఈరోజు ఉదయం పిల్లలకు కొంచెం అస్వస్థత ఉన్నాయని మాకు సమాచారం అందింది. మా ఆర్మూర్ పరిధిలో ఉన్న స్కూల్ హెల్త్ టీమ్స్ అన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పిల్లల్ని పరీక్షించడం జరిగింది. దాదాపు 35 మంది అమ్మాయిలు సిగ్గా ఉన్నారు. వాళ్ళ ప్రధాన సమస్య కడుపు నొప్పి మాత్రమే, వామిటింగ్స్, మోషన్స్ అట్లాంటివి ఏమీ లేవు. ఇద్దరు గర్ల్స్ ఒకరు చాలా ఎంజైటీ గురవడం జరిగింది. వాళ్లకు ప్రాథమిక చికిత్స చేసి ఇక్కడే క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. పిల్లలందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎట్లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా గవర్నమెంట్ చెందిన ఫిజిషియన్ డాక్టర్ అశోక్ గారి పర్యవేక్షణలో ఇక్కడ అందరికీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఎట్లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఉన్న వాళ్ళలో దాదాపుగా 360 మంది స్టూడెంట్స్ ఉంటే 30 వరకు ఈ ప్రాబ్లము అబ్జర్వ్ చేయడం జరిగింది. అందరికీ కూడా అష్యూరెన్స్ ఇచ్చేసి కొంతమందికి అవసరం ఉన్న వాళ్ళకి సెలైన్స్ అలాగే ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల దాదాపుగా కండిషన్ అయితే అదుపులోనే ఉంది. మరి ఈ పిల్లల్లో సడన్గా ఒక రకమైన భయాందోళన రావడం ద్వారా కొంత ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లం కనిపించింది అనేసి నేను అనుకుంటా ఉన్నాను. మోస్ట్లీ గ్యాస్ట్రైటిస్ ఈ ప్రాబ్లంగా మేము పరిగణిస్తూ ఉన్నాము. సో బై ఈవినింగ్ దాదాపుగా ప్రాబ్లం అంతా కూడా రెక్టిఫై అవుతుంది అనేసి నేను ఆలోచిస్తాను. నిన్న రాత్రి అమ్మాయిలందరికీ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. అయితే అందులో కొంతమంది
వితౌట్ భోజనం చేయకుండా తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది. ఈరోజు మార్నింగ్ 8 గంటల నుంచి ఈ కడుపు నొప్పితో బాధపడుతూ మాకు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంబడే ఏరియా హాస్పిటల్ వైద్యాధికారులను సంప్రదించి వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు అందరూ కవర్ అయ్యారు, అందరూ స్టేబుల్ పొజిషన్లో ఉన్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి, ఎటువంటి ఆందోళన చెందకుండా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏం లేదు. 30 మంది వాళ్ళ యొక్క పరిస్థితి ఆరోగ్యకరంగా డబ్బు తీసుకున్న నైట్ అన్నది 4 కరుగుతుంది. పప్పు ప్రొద్దున పొద్దు నుంచి కడుపు కదా సలనం పెట్టి పెట్టాను. దిస్ ఇస్ సంకీర్తన స్పీరో ఆర్ సోషల్ వెల్ఫేర్. నిన్న ఈవినింగ్ అందరం ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్నాం, తర్వాత నైట్కి డిన్నర్ పొటాటో. కాకపోతే ఐరన్ టాబ్లెట్స్ 10 మందికి పడలేవు కాబట్టి ఇవాళ ఈవినింగ్ ఇవాళ మార్నింగ్ 8 నుండి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. డైలీ ఫుడ్ బాగుంటుంది. భీమ్గాల్ మండల కేంద్రంలోని మెరీడియన్ ఫంక్షన్ హాల్లో బాల్కొండ నియోజకవర్గ స్థాయి మైనారిటీ ప్రజల ఆత్మీయ సమ్మేళనాన్ని నేడు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీ పక్షాన సంక్షేమానికి కృషి చేసిందని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీ ప్రజల కోసం ఎంతగానో కృషి చేసిందని, గత ప్రభుత్వాలు 70 సంవత్సరాలు పరిపాలించి మైనారిటీలను మోసం చేశారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీల విద్యార్థుల కోసం 204 పాఠశాలలు ప్రారంభించారని, దీనిలో మొదటిసారి ఇంగ్లీష్ మీడియంలు ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. आपका फेवरेट मेरा फेवरेट हीरो है और प्रशांत रेड्डी साहब केसीआर के फेवरेट एमएलए है, तो इसकी लाभ फेवरेट एमएलए होने से ये लाभ पूरा अपने मुल्क को, अपने एरिया को, अपने कॉन्स्टिट्यूएंसी को मिलने का एक अच्छा भरोसे वाली बात है. आप देखें एक नए युवक एमएलए बने थे तो ये 4-4.5 साल में तेलंगाना बनने के बाद टीआरएस गवर्नमेंट जब यहाँ पर आया था स्टेट में काफी मुश्किल थे, क्योंकि उस वक्त कहा गया कि भाई बिजली नहीं मिलेगा, पानी नहीं मिलेगा, पैसा नहीं मिलेगा. उस वक्त केसीआर साहब के लीडरशिप में अपने प्रशांत रेड्डी साहब बालकोटा के एमएलए बने और यहाँ पर काफी चीजें जरूरत थे, यहाँ पे काफी डिमांड्स थे, यहाँ पे काफी जरूरतें थे. ये सब हल करने के लिए एक के बाद एक मेहनत करते हुए केसीआर साहब के पास बैठते हुए, उनको रिक्वेस्ट करते हुए, उनके दिल के करीब रहने से बिल्कुल एक के बाद एक पूरा काम करने में कामयाब हुए. इसीलिए आज हिम्मत से आपके सामने आए, पूरे गांव को बदल दिया गया और वहां फ्री डिलीवरी हो जाएगी. वो डिलीवरी नहीं, फिर घर को जाते वक्त एक केसीआर किट सूटकेस देके भेजा रहे. आप लोगों को मालूम है अब यहाँ शायद बहुत सारे बच्चियों को मिले होंगे, तो वो केसीआर किट के साथ 2000 रुपए जा रहे. मतलब ये कोई ये इंसानियत का काम है, ये कोई वोट के लिए काम नहीं कर रहे. जो गरीब के घर में क्या क्या मतलब मुश्किल आया, कब कैसा मुश्किल को वो दूर करना है, वो सोच के एक एक मुश्किल दूर करते हुए आज हमारा केसीआर साहब ने काम कर रहे हैं. और आज भी आप मेरे साथ रहे, मैं 50 साल रोड से जीतूंगा. और आप मेरे साथ रहे, मुझे दुआ दीजिए और मैं मुझे आपके सेवा करने का मौका दीजिए. ఆర్మూర్ పట్టణం సైదాబాద్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత నేడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె వారిని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా సైదాబాద్ కాలనీలో ఇంటింటే ప్రచారం నిర్వహించామని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం ఉందని, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, నిరుద్యోగ భృతి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సంవత్సరానికి 5 సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఒంటరి మహిళా పెన్షన్, బీడీ పెన్షన్ 2000 ఇస్తామని ఎమ్మెల్సీ యాకుల లలిత ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఆరుమూ నియోజక అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. సైదాబాద్ కాలనీ మహమూదల్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఇంటింటి గడప గడపకి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం మైనార్టీ ఏరియా ఎక్కువ ఉంది సైదాబాద్లో. మళ్ళీ నెక్స్ట్ రాజారాం కాలనీ వెళ్తున్నాము. మంచి ప్రజలలో చాలా ఆదరణ ఉంది, ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాము మన ఇప్పుడున్న గవర్నమెంట్ అసలు ఏం చేయలేకపోయింది. మన గతంలో చేసినవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నాయి, మనం అన్నింటిలో బెనిఫిట్ ఉంటామనేసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు చాలామంది సోదరిమణులు అసలు మాకు కిరాయిన్లలో ఉన్నామమ్మా, మాకేం లేదు అని చెప్తా ఉన్నారు. తప్పకుండా మన గవర్నమెంట్ అధికారంలోకి రాగానే వాళ్ళకి ప్లాట్లు అని వాళ్ళకు ప్లాట్లు ఇప్పించి ఇల్లు పెట్టిస్తామనేసి ఇండ్లకు మంజూరు ఇప్పిస్తాము. ఎందుకంటే బీసీలకైతే 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షలు ఇస్తామనేసి చెప్పడం జరిగింది. పెన్షన్లు కూడా రాని వాళ్ళకు తప్పకుండా పెన్షన్స్ కూడా పెడతాము. 1000 రూపాయలున్న పెన్షన్ ఇప్పుడు 2000 చేస్తాము. విడోస్కి కానీ, మళ్ళీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ, బీడీ కార్మికురాలకి కానీ తప్పకుండా పెడతాము. ఇంట్లో ఇప్పుడే పెద్ద మనుషులు ఇద్దరు ఉంటే ఇద్దరికి 58 ఇయర్స్కే పెన్షన్ పెడతాము. మరి నిరుద్యోగ భృతి కూడా, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా 3000 నిరుద్యోగ భృతి కూడా ఇస్తామనేసి చెప్తా ఉన్నాము. మరియు మన మేనిఫెస్టోలో ఈ 7 కేజెస్ బియ్యం కూడా పెడుతున్నాము, సన్న బియ్యం. దాంతోపాటు 9 సరుకులతో కూడింది, అది కూడా ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ. మరియు మహిళా సోదరిమణులకు 6 సిలిండర్స్ కూడా ఫ్రీ, ఎందుకంటే తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి, వైట్ కార్డు హోల్డర్స్కి. మరియు మనము ఇన్సూరెన్స్ కూడా 5 లక్షలు పెడతా ఉన్నాము. ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి రద్దు చేశారు వాళ్ళు, ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా యథావిధిగా పెడుతున్నాము. మరియు కళ్యాణలక్ష్మి కూడా 2 లక్షలు 2 లాక్స్ ఇస్తున్నాము. మరియు బంగారు తల్లి చట్టం కూడా దాన్ని పునరుద్ధరిస్తున్నాము. ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షలు కల్పిస్తున్నాము ప్రతి ఒక్కరికి. మరియు ఇప్పుడు రైతులకి కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా వాళ్ళకు గిట్టుబాటు ధర 17 రకాల పంటలకు గిట్టుబాటు ధర కూడా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎర్రగట్ల మండలం తుర్తి గ్రామంలో నేడు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించుకోవాలని ప్రజలకు వారు సూచించారు. ఎర్రగట్ల మండలంలోని తుర్తి గ్రామంలో ఎన్నికలలో భాగంగా ఆర్మూ డివిజన్ ఏసీపీ అందిరాములు ఆధ్వర్యంలో బీఎస్ఎఫ్ దళాలు పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రాములు మాట్లాడుతూ, డిసెంబర్ 7వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని గ్రామ ప్రజలకు సూచించారు. పోలీసు బలగాలతోటి ఆర్మూర్ డివిజన్ పోలీసులు మరియు నిజామాబాద్ కమిషనరేట్ ఏఆర్ స్పెషల్ పార్టీస్ సిఐలు ఎస్ఐలు సిబ్బందితోటి కవాతు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. రాబోయే జనరల్ ఎలక్షన్స్లో ప్రజలకు నమ్మకం కలిగిస్తానికి, ప్రజలు ఎలాంటి ప్రభావాలకు లోను కాకుండా వీళ్ళు నిర్భయంగా ఓటు వినియోగిస్తానికి మేమంతా మీ అంటా ఉంటాం అనే యొక్క సందేశాన్ని ఇస్తానికి ఈ యొక్క ఈ కవాతును నిర్వహించడం జరిగింది. ఇందులో దీని కవాతు తర్వాత గ్రామస్తులతోటి అందరితోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఓటు చైతన్యం అనే దాని మీద మాట్లాడటం జరిగింది. ఇందులో మన స్థానిక ఎంఆర్ఓ గారు కూడా పాల్గొన్నారు. స్థానిక ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్స్, ప్రజలు, యూత్ అందరూ కలిసి గ్రామంలో రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా స్వేచ్ఛగా తమ యొక్క ఓటు వినియోగించుకుంటాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీపై వారు తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రాజభోగాలు అనుభవించి స్పీకర్ పదవిని అనుభవించి టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసిన క్యాడర్ లేని సురేష్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆర్ము పట్టణంలోని టీచర్స్ కాలనీలో కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మాయల కూటమి అని విమర్శించిన సురేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ బాలుర గురుకుల పాఠశాలలో పాము కాటుతో మృతి చెందిన విద్యార్థి సాయి సాత్విక్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇంట్లో ఒక ఉద్యోగం కల్పించాలని ఎమ్మెల్సీ ఆకుల లలిత డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ బాల్కొండలో ఏదైతే లీకేజ్ వాటర్ ఆర్పిఎంసీ లీడర్ వాటర్ని మరి రైతాంగాలకు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు రోడెక్కిన మంత్రం. మరి ఈరోజు సురేష్ రెడ్డి గారు కేవలం తల్లి లాంటి పార్టీని వదిలి ఆయనను 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి స్పీకర్ చేసిన తల్లి లాంటి పార్టీని వదిలి ఇలా తన స్వార్థం కొరకు మరి ఎలక్షన్లో రణరంగంలో నిల్చోలేని దమ్ము లేని నాయకుడు అసమర్థుడు సురేష్ రెడ్డి ఈరోజు మరి అక్రమ బంధంలో చేరుకొని ఇలా ఆయన మహాకూటమి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు మరి ఈ ఎవరైతే దళిత బిడ్డలు చనిపోతే వాళ్ళకి ఏం న్యాయం జరిగిందని ఇలా మరి జీవారెడ్డి గారి పక్షాన ఏమని ఓట్లు అడుగుతున్నావో సురేష్ రెడ్డి గారు, నీకు దళితులు ఖచ్చితంగా నిలదీస్తారు. అదేవిధంగా రైతాంగాన్ని 4.5 సంవత్సరాల కాలంలో జీవన్ రెడ్డి గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ మరి సీఎంను కలిసే అంటే ఏ ఒక్కరికి దమ్ము లేదు. వీళ్ళకి ఎమ్మెల్యే సీఎంను కలవడానికి ఏ ఎమ్మెల్యేకు అక్కడ సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వడు, ఇది మనందరికి తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆయన ఏ అయితే ఫామ్ హౌస్లో ఉంటాడో ఆయన మరి మరి సెక్రటరేట్ రాకుండా ఏ అలా సొంత ఎమ్మెల్యేలను కలని పరిస్థితి వీళ్ళది. ఇవల్ల వీళ్ళు రైతాంగానికి మద్దతు ధర ఇప్పించిన పాపాదనం అవ్వలేరు. అదేవిధంగా ఆప్ టీఎంసీ నీలిపేయలేక మన ప్రశాంత్ రెడ్డి రైతులకు క్షేమాపణ అడుగుతూ ఉన్నాడు. ఇంకా మీరు మీకు చేత కాదు, మీ సీఎంనే మీరు అడగలేని పరిస్థితి, ఇలా రైతులకు ఏం న్యాయం చేస్తారు? ఇలా సురేష్ రెడ్డి ఆ ప్రాంతంలో నీలియలేని ప్రభుత్వం పక్షాన ఏమని ఓట్లు అడుగుతాడు? ఈ ఇక్కడ ఆర్మూర్లో కూడా మరి దళిత బిడ్డలను పొట్టన పెట్టుకున్న జీవారెడ్డికి ఏం విధంగా ఓట్లు అడుగుతాడు? అదేవిధంగా ఒక దిక్కు మొన్న ఈయన ఆధ్వర్యంలో బంగారు దొంగలను గురించి కూడా ఈయన ప్రెస్ మీట్లో వీళ్ళకు శిక్షించాలని చెప్పి ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది. ఇలా బంగారు దొంగలున్నా మరి వాళ్ళ పక్షాన ఏమని ఓట్లు అడుగుతాడు? మరి సురేష్ రెడ్డికి అసలు కళ్ళు కనబడతలే సోలినబడతలేనట్టున్నది. ఈ ప్రాంతానికి సంబంధం లేని ఈ ప్రాంతంలో ఉన్న సంస్కృతిని మరి కాల రాస్తున్న జీవన్ రెడ్డిని మరి బొంద పెట్టి 3 కిలోమీటర్ల పాతి పెట్టి అంటే ఘోరంగా ఓడించి లలితక్కను అంటే ఆప్యాయతకు మారిపోయిన మమకారానికి మారిపోయిన లలితక్కను 50,000 మెజారిటీతో గెలిపించాలని ఆర్మూర్ ప్రాంత ప్రజలందరినీ కూడా శిరస్సు వంచి కూటమి కాదు మాయల కూటమి అని అన్నారట. ఇన్ని రోజులు కాంగ్రెస్లో పెద్ద పదవి అనుభవించి ఆయన ఒక క్యాడర్ని కూడా చక్కగా పెట్టుకోక ఇల్లు చక్కగా దిద్దుకొని బయట మనం బయటకు వెళ్ళాలి. ఇల్లు బాగుంటేనే మనం అన్నీ బాగుంటాయని అంటారు శాస్త్రం. మరి ఆయన ఏం చేసిండు, ఎవరికి ఏం చేసిండు, ఏం డెవలప్ చేసిండు? ఈరోజు అక్కడ సెజ్ చేస్తామని అన్నారు, లక్కంపల్లి సెజ్ ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు. మనది కాంగ్రెస్ హయాంలోనే దాదాపు 400 ఎకరాలు కేటాయించాము. ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి చాలా ఉంది, అక్కడ అన్ని అవకాశాలు ఏమి చేయలేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ మేము గవర్నమెంట్ రాగానే ఆ సెజ్ ఓపెన్ చేయించి అక్కడ ఉద్యోగ అక్కడ లోకల్ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామనేసి మేము చెప్తా ఉన్నాం. మరి పసుపు కోడు కూడా ఏది, ఈరోజు ఎర్రజొన్నాల కూడా మద్దతు ధర ఏం చేయించినావు, నువ్వు ఏం చేసినావు అసలు, నువ్వు రైతాంగానికి ఏం చేసినావు? మొన్న అక్కడ ఎస్ఆర్ఎస్పీలో రోడ్డు మీదకి వచ్చారు రైతులు, మరి ఎక్కడ ఇచ్చారు మీరు వాటర్? ఎక్కడ ఇచ్చారు వాళ్ళకు? ఏమన్నా అంటే లోపలేశారు, కేసులు చేశారు. అసలు నువ్వు ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావని నేను పెద్దలకు సురేష్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. అసలు ఏ విధంగా నువ్వు అంటున్నావు? నేను మహాకూటమి ద్వారానే మీకు మిమ్మల్ని గద్దె తీస్తాం, మీకు బుద్ధి చెప్తామనేసి తెలియజేస్తున్నాం. ఏమన్నా అంటే కృష్ణార్జునులు అంటున్నారు, కృష్ణార్జునులు మరి ఎంత చేస్తారు? మేము పాండవులు అన్నా కానీ మేము అన్నీ చేస్తాము, తప్పకుండా మేము అభివృద్ధి చేస్తాం, చేసి చూపిస్తాం. ఆయనకు తెలియదా అసలు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అనే కాంగ్రెస్ హయాంలోనే డెవలప్మెంట్ చేసినామని తెలియదా? స్పీకర్గా చేసిన ఆయనవు ఏం మాట్లాడుతున్నాం అనేసి నేను తెలియజేస్తున్నా.
నిన్న కంజరలోని మహాత్మా జ్యోతిబాపుల గురుకులంలో పాము కాటుకు గురై మృతి చెందిన సాయి సాత్విక్ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని, అలాగే అన్ని గురుకులాలు, కేజీవీబీ హైస్కూళ్లలో ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు సిహెచ్ కల్పన డిమాండ్ చేశారు. సాయి సాత్విక్ అనే విద్యార్థి 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి పాము కాటుకు గురై జిల్లా ఆసుపత్రిలో మరణించడం జరిగింది. ఈ సంఘటనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిశుభ్రంగా లేకపోవడం, ప్రహరి గోడలు లేకపోవడమే అని మేము భావిస్తూ ఉన్నాం. దీనిని ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని గురుకులాల్లో, కేజీబీవీల్లో, హై స్కూల్స్లో అన్నిట్లలో కూడా విద్యార్థులకు రక్షణ కల్పించాలని, ప్రహారీ గోడలు నిర్మించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సాయి సాత్విక్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియాని కూడా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాం. వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో వేల్పూర్ ఎస్ఐ శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ప్రజలు ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థికి స్వతంత్రంగా ఓటు వేసి గెలిపించుకోవాలని, ఇలాంటి ప్రలోభాలకు గురి కావద్దని కార్యక్రమానికి విచ్చేసిన ఏసీపీ అందేరాములు ప్రజలకు సూచించారు. ఒకటే, మన గ్రామస్తులు, వెంకటాపూర్ గ్రామస్తులకు ముఖ్యంగా కోరేది ఏంటంటే, స్వచ్ఛందంగా ఎవరికి కానీ ఎవరితో మాట్లాడకుండా ఎవరితో చేయకుండా కానీ మీ అందరూ స్వచ్ఛందంగా ఓటు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంతకు పూర్వం కొన్ని విషయాలు జరిగినాయని తెలిసిన నాకు, అది అన్ని మర్చిపోండి. స్వచ్ఛందంగా మీ యొక్క ఓటర్ మీకు నచ్చిన వ్యక్తిని మాత్రమే, మీ ఊళ్ళో కూడా మనం ఎస్ఐసా వారు కూడా అందరూ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చినాము. ఆ ట్రైనింగ్ ప్రకారంగా ఎవరు కూడా ఎవరికి భయపడకుండా మీ యొక్క ఓటును మీకు నచ్చిన వ్యక్తిని మాత్రమే ఓటు వేసుకుందిగా కోరుతున్నాను. ఈరోజు వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో బీఎస్ఎఫ్ దళాలతోటి, లోకల్ నిజామాబాద్ కమిషనరేట్ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ తోటి, వాళ్ళ సిబ్బందితోటి కవాతు నిర్వహించడం జరిగింది. ప్రజలతో మమేకమై వాళ్ళు ఓటు హక్కు గురించి ఎడ్యుకేషన్ చేయటం మరియు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మేమంతా ఉన్నామని చెప్పి ఒక రకమైన భద్రతాభావాన్ని కలిగించడానికి ఈ యొక్క కవాతు యొక్క మెయిన్ ఉద్దేశము. ఇందులో స్థానిక ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, టోటల్ 200 మంది పోలీసు సిబ్బంది, 100 మంది పారామిలిటరీ బీఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. దీని తర్వాత కవాతు నిర్వహించిన తర్వాత గ్రామస్తులతోటి ఎంఆర్ఓ మేమంతా కలిసి ముచ్చటించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం మీటింగ్లో ప్రజలకు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, నిర్భయంగా నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలు కాకుండా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్లోని ప్రభుత్వ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ఐరన్ మాత్రలు వికటించి అస్వస్థకు గురైన 40 మంది విద్యార్థులు. భీమ్గల్ మండల కేంద్రంలోని మెరిడియన్ ఫంక్షన్ హాల్లో మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. క్యాడర్ లేని నాయకులు, కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదు, విలేకరుల సమావేశంలో ఆరోపించిన ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎర్గట్ల మండలం తుర్తి గ్రామంలో పోలీసుల కవాతు, పాల్గొన్న పోలీస్ శాఖ అధికారులు, ఆర్మూర్ ఏసీపీ రాములు. ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం, పాల్గొన్న ఎమ్మెల్సీ ఆకుల లలిత.
కంజర్లోని మహాత్మా జ్యోతి బాపుల గురుకులంలో పాము కాటుకు గురై మృతి చెందిన సాయి సాత్విక్ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్ గ్రేసియా చెల్లించాలి డిమాండ్ చేసిన పీడిఎస్యు నాయకులు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.